हाय नंद सतीश ఈ ఎపిసోడ్ హైలైట్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు ఒక్కొక్కరు ఇప్పుడిప్పుడే సెగ తగిలేసరికి బయట పడతా ఉన్నారు నబీల్ కావచ్చు అట్లాగే యష్మి కావచ్చు ఇవన్నీ నెక్స్ట్ లెవెల్ కంటెంట్ అయితే ఇచ్చారు లాస్ట్ టాస్క్ అయితే నిజంగా హైలైట్ అయితే ఆ టాస్క్ వల్ల ఎంతమందికి చుక్కలు కనబడాలి అంతమందికి కన్ కనపడ్డాయి ఎక్కడ ఈ లీ టాస్క్లు ఏంటది వాక్సింగ్ టాస్క్ అట్లాగే ఈ లాస్ట్ సాక్షులు తీసే టాస్క్లు కూడా యష్మి కంప్లీట్ గా అసలు ఎంత కంటెంట్ ఇచ్చిందంటే లైవ్ లో కూడా చూస్తే ఇన్ని షేడ్స్ ఉన్నాయా ఈ అమ్మాయిలైన లెక్క అలాగే నబీల్కి అక్కడ సెగ గట్టిగా తగిలింది ఎందుకంటే అంతకు ముందు టాస్క్లోనే మొత్తం ఛాతంత ఎరుపు ఎక్కిపోయింది అతనికి ఆ వెంట్రకి లాగి 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 నేను క్లాన్ కోసం ఎంత కష్టపడుతుంటే ఆ టాస్క్ లో కనీసం సపోర్ట్ చేయలేటని ఫుల్ బరెస్ట్ అయితే అయ్యాడు సో ఇప్పుడు ఇప్పుడు హౌస్ మేట్స్ అందరూ ఓపెన్ అవుతున్నారు అనిపించింది సరే వన్ బై వన్ చెప్పుకుందాం చాలా హైలైట్స్ అయితే కూడా మరి ఫస్ట్ టాస్క్ ఇప్పటికే మనం చెప్పుకున్నాడుగా పదిహేను సెకండ్లలో స్విమ్మింగ్ లో దూకాలి ఇరవై ఐదు వేలు ప్రైజ్ పని సంపాదించుకోవాలంటే సోనియా విష్ణు మణికంట ప్రయత్నం చేస్తారు యాక్చువల్గా ఇక్కడైతే ఫస్ట్ దూసుకుపోయింది మణికంట బాట పృథ్వీ ఆపాడు మంచిది అది కూడా ఒక స్ట్రాటజీ డిఫెండ్ చేసుకుంటున్న కంటెంట్ వస్తుంది లేకపోతే చప్పగా సాగిపోద్ది సో ఆపేశాడు నెక్స్ట్ ఆపే క్రమంలోనే ఆ అమ్మాయిని కూడా అడ్డుకోపోయేసరికి ఆమె దబ్బున పడింది ఎవరు సోనియా ఇది అవకాశం టక్కుని దూసుకుపోయింది పక్కల బాణంలాగా విష్ణుప్రియ ఫైనల్ మీద గెలిచింది అయితే కావాలని ఆకపోయి ఆపకపోయినా పృథ్వీ ఇలాంటి ఉంటేనే ఏదో ఒకటి మజా వస్తుంది అటు ఇంటర్నంటే కాస్త కోస్తా సో మొత్తానికి అంటే ఇక్కడ గెలవాల్సింది మణికంట అతడు ఇలా చేయడం వల్ల ఆ గెలుపు అనేది విష్ణు టీంకి అయితే వెళ్ళిపోయింది వాళ్ళ టీం కూడా లాస్ అయింది ఎవరు సోనియా గెలిచి పృథ్వీ వాళ్ళ టీం కదా బట్ అట్ట కాకుండా విష్ణు గురితే గెలిచింది అతనికి ఇది ఒక టాస్క్ అయింది బాగా అనిపించింది అలాగే నెక్స్ట్ వన్ ఏంటి మణికంఠ అంటాడు ఇక్కడ పృథ్వీతో ఆపేశాడు అనేసి ఆదిత్యతో చెప్పాడు ఫిజికల్ స్ట్రెంత్ కూడా ఉంటే బాగుండే అనిపిస్తుంది లో కూడా అంటాడు ఇక్కడ నుంచి షో నుంచి వెళ్ళిపోయాక జిమ్కి వెళ్తే ఎక్సర్సైజ్ చేస్తాడు నిజంగా ఇప్పుడు ఎటు ఇతనికి వాహనంలో ఈ టాస్క్లు కొద్దిగా మైండ్ కూడా వాడుతున్నాడు అని అర్థమైంది అట్ ద సేమ్ టైం బిగ్ బాస్ కంటెస్టెంట్గా వెళ్ళేటప్పుడు మాత్రం ఫిజికల్లీ అండ్ మెంటల్ రెండు రకాలుగా స్ట్రాంగ్ ఉంటే అడ్వాంటేజ్ ఖచ్చితంగా ఒక దగ్గర కాకపోతే ఇది ఒక దగ్గర అది ఒక దగ్గర ఇది అంటే రెండు ఉపయోగపడతాయి ఎవరికి వెళ్ళి సార్ అది రెండు అడ్వాంటేజ్ ఆ తర్వాత యష్మి నిఖిల్ డిస్కషన్ కూడా ఆర్గ్యుమెంట్ కూడా ఏంటంటే నేను మణికంట ప్లేస్లో ఉండుంటే రఫ్గా ఆడుంటే తలకు గాయలు అయ్యాయి కదా ఆర్టిస్టులు కదా అని ఆయన అంటే యష్మి అంటది ఏ నువ్వు ఒకడు మాట్లాడే సెంటిమెంట్ సెంటిమెంట్ నేను ఆర్టిస్ట్ నాకు ఫేస్గా అయితే గేమ్ నువ్వు వాడు నువ్వెట్టు ఆడవు నేను సాంప్రదాయాన్ని శుద్ధపోసణ అయినట్టుగా సావు సాధుజంతవ అన్నట్టు నువ్వు ఉండిపోతే ఎట్లా అన్నట్టే నాకు కూడా అనిపించింది నిఖిల్ ఎటు ఇనిషియేట్ గట్టిగా తీసుకొని మజా రావాలంటే ఇలా ఉండాల్సిందే యష్మి కానీ ఆ పృథ్వీ కానీ లేకపోతే ఈరోజు నబీలో ఫైర్ అవడం కానీ ఇవన్నీ కూడా ఏదో ఒకటి చేయాల్సిందే తప్ప ఏదో ఉన్నామంటే ఉన్నామా ఆడామంటే ఆడేయండి తిన్నామంటే తిన్నామంటే ఆడియన్స్ టీవీలు బంద్ చేసి ఇంకా పక్కన బెడ్స్ బంద్ చేసి చాలా అన్నట్టు ఉంటుంది ఇంకా సో అలా ఉండాల్సిందే ఆడాల్సిందే ఏదో ఒకటి అలా అని ఫిజికల్ అయిపోయి మరీ హట్టింగ్ చేసుకునే వైలెంట్ అయిపోయినంత అవసరం లేదు లేదు కొనుక్కుంటా ఆ ఫిజికల్ టాస్కులు కాస్త కోస్తూ అవుతూ ఉంటాయి కానీ ఆడాలి నా గేమ్ నేను ఆడతాను అందుకే అమ్మాయి చెప్పింది నీ ఆడదండి మానేసే నీ సెంటిమెంట్లతో మాకు వచ్చి మా గేమ్ అసలు డిస్టర్బ్ చేయకో మా ఇష్టం మా అది అని లెక్క మళ్ళీ దీనికోసం వెళ్ళి చీఫ్ దగ్గరికి వెళ్ళిపోయి దీనికోసం ఒక తీర్మానం జారీ చేయండి దీని ప్రకారం ఎవరు ఎంత వైలెంట్ అవ్వాలి ఎంత ఫిజికల్ అవ్వాలి ఎంత అక్కర్లేదు లే బాబు అనేటిగా ఏసే పాయింట్ అయితే నాకు నచ్చింది ఎందుకంటే ఆ ఫైర్ ఉండాలి ఆ ఓపెన్ అవ్వాలి ఆ స్పీడ్ ఉండాలి అవన్నీ ఉంటేనే మజా వస్తుంది అంతే తప్ప లేకపోతే ఏముంటుంది ఉప్పు లేని పప్పులాగా ఉప్పు లేని కూరలాగా చప్పగా ఉంటుంది చప్పగా డల్లుగా సాగిపోతుంది ఇప్పటికీ ఆడియన్స్కి అయితే కొంత అసంతృప్తి ఉంది ఏ ఇంకా ఎలా ఉన్నారంటే కంటెస్టెంట్స్ ఎవరికి కూడా కసి లేదు ఫైర్ లేదు ఫ్రస్ట్రేషన్ లేదు తా ఆడోపిడి తేల్చుకుందామన్న ఫైర్ బ్రాండ్స్ రాలేదే పోనీ ఎంటర్టైన్మెంట్ కూడా లేదే జోక్స్ లేవే జోయలు లేదే ఫన్ లేదని మిస్ అవుతాను అలాంటప్పుడు మరీ ఇంకా అలగొద్దు ఇలాగొద్దు పారామీటర్స్ కోల్చుకొని ప్రతి టాస్కొని ఇలాగే పద్ధతిగా మొక్కలకు వంటుకట్టినట్టు చేసేద్దాం అంటే మజా ఉండదు లేకుండా పోదు సో నాకైతే ఎస్మీ పాయింట్ అయితే నచ్చింది అలాగే వైలెంట్ అయిపోయినాడు కాదు కానీ ఫిజికల్గా ఆ మాత్రం ఉంటేనే మజా కిక్ నెక్స్ట్ వన్ పృథ్వీ నబీల్ కూడా ఇదే డిస్కషన్ ఫిజికల్ వైలెన్స్ నిషేధం అన్నారు కదంటే ఎక్కడ నిషేధం అన్నారు మరి సీతామనికంటే నిన్న ఫిజికల్ అయ్యారు కదా మరి ఎందుకు పంపేయాలి బిగ్ బాస్ అనేసి పృథ్వీ ఏమి ఒక ట్రాక్ లో ఉన్నారు గట్టిగా ఆడదాం టాస్కుల్లో వాళ్ళు ఏం ఆలోచించట్లే వచ్చాం హౌస్ లో ఉన్నంతసేపు ఆడదాం ఇన్వాల్వ్ అయిపోదాం ఎంజాయ్ చేద్దాం బిగ్ బాస్ హౌస్ జర్నీ నుండి అలా ఉంటేనే కిక్ వస్తుంది అనమాట అలాగే హట్ అవుతారు డిఫెండ్ చేస్తారు లెక్క అంటే అది చేస్తేనే బెటర్ ఏదో ఒకటి ఇనిషియేటివ్ తీసుకోవాలి లేకపోతే ఇంకే ఉంటది అక్కడ ఆయన పృథ్వీ అడ్డుకోవడం కానీ అలాగే ఆర్గ్యుమెంట్ చేయడం కానీ అలాగే స్పెల్లింగ్ టాస్క్ అప్పుడు కూడా ఆయన ఫస్ట్ ఆర్గ్యుమెంట్ చేస్తారు ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం ఏదో డిస్ట్రాక్ట్ చేద్దాం డిస్టర్బ్ చేద్దాం డిఫెండ్ చేద్దాం అఫెండ్ చేద్దాము అటాక్ చేద్దాము ప్రొటెక్ట్ చేద్దాము సంథింగ్ ఏదో ఒక యాక్టివిటీ ప్రతి హౌస్మేట్స్ నుంచి ఉంటేనే టాస్కులు రక్తి కడతాయి లేదంటే తుస్సం అంటాయి తడిచిపోయిన తపాసులాగా లాగా తుస్సు అనిపోతుంది తర్వాత నబీలు దాంట్లో వాళ్ళకి అట్లా ఆడలే ఉంది ఆ స్టైల్ అంటే ఆడొచ్చు తప్పేం కాదు ఆ తర్వాత మళ్ళీ సేమ్ దీనికి సంబంధించి విష్ణు సీత అలాగే ప్రేరణ కూడా డిస్కషన్ నేను టాస్క్ నాకు ఓకే నాట్ ఓకే అంటది విష్ణు ప్రియ అంటే ఉమెన్ కార్డు వాడకూడదని నువ్వు చేసావు నీ ఇష్టం నాకైతే నచ్చలేదు అలా ఆడొద్దు నీ ఇండివిజువల్ టాస్క్ లెక్క సీతను అప్రిషియేట్ చేస్తూనే కాకపోతే అలా ఆడకుండా ఉండాల్సిన లెక్క చెప్పేది సీత ఏమంటది నన్ను నీకుండా మరి ఆపేస్తుంటే ముందుకు వెళ్ళని ఇట్లా తోసుకుని వెళ్ళొద్దా మరి నాకెందుకు ఎందుకు ఉంటుంది ఫిజికల్ అవ్వాలి వైలెన్స్ అవ్వాలి నాకు ఉంటుంది అంటే అది ఇంటెన్షన్ కూడా అది కాదు ఆ టాస్క్ అది ఎంఎస్ చేత కూడా బ్రహ్మాండంగా ఆడింది నన్ను ఆడిన తర్వాత కదా మరి విష్ణుప్రియ పేరణ అందరూ కూడా అప్రిషియేట్ చేశారు బాగాడు 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 అని ఇప్పుడేమో ఏ నువ్వు వైలెంట్ అయి నువ్వు మరీ అంత ఫిజికల్ అయిపోయినట్టు ఉంది అట్ అవ్వకుండా ఉండాల్సిందే ఫిజికల్ అని చెప్తూ ఉంటారు ఆయన చేస్తున్నా నువ్వు యాక్సెప్టెన్సీ చేసుకొని అట్ట కాకుండా ఫిజికల్ అయిపోతుంది వైలెంట్ అయిపోతుంది లేక కొద్దిగా ఆలోచించాల్సిన వెళ్ళక చెబుతూ ఉంటే అందుకే ఆ పిల్ల ఉంటుంది మరి మీరేం చేశారు నాకు వెళ్ళేటప్పుడు టాస్కులకు దూరిపోయినాక ఇన్వాల్వ్ అయిపోయినాక మనకి నేను మేల్ ఫీమేల్ ఫిజికల్ ఇవన్నీ చూడడం గట్టిగా ఎఫర్ట్స్ పెడతానంటే ఆవిడ బంచ్కి చక్కగా ఆడింది చేత సో అందుకోసం అంటుంది మరి మీరేం బయట నుంచి ఒకవేళ చెప్పొచ్చు కదంటే మేము అరుస్తూనే ఉన్నాం ఒకటే రౌండర్ అని వాడామంటే అక్కడ ఏమీ ఆవిడ ఇబ్బంది లేదు చక్కగా ఏ ఫీలింగ్ లేకుండా హ్యాపీగా ఇద్దరు మనకంటే అండ్ సీత ఆడారు ఆయన కూడా మనకంటే కూడా ఒకవేళ మరీ ఇబ్బంది అయితే ఆయన ఆగిపోయాడు మరి ఒక లెవెల్ దాటకూడదని లేక ఎక్సలెంట్గా ఆడారు ఇద్దరు అందులో డౌట్లే డెషన్ వరకు యష్మి ఏం చేసింది అని పక్కన పెడితే ఆడేది మాత్రం బ్రహ్మాన్ కూడా అందుకే సీత కూడా హట్ అయింది నేను టాస్క్ అంతా అయిపోయిన తర్వాత తెగ పొగడారు బ్రహ్మాన్న అప్రిషియేట్ చేస్తే ఇప్పుడే వచ్చి తప్పుని ఇదే అనేది మాట్లాడతారండి నాకు బ్రెయిన్ అప్పుడు టాస్క్లో ఫిజికల్ అంటే ఇలాగే ఉండాలి ఇలాగ ఆడితేనే మధ్య వస్తుంది ఆ యష్మి అని అడిగి తర్వాత తాడు టాస్క్ ఎక్సలెంట్ టాస్క్ ఇది కూడా బాస్కెట్ లో బాల్స్ వేయాలి తాడు లాగా ఒకటే ఒకసారి ఒక బాల్ వేయాలి అంటారు కదా ఇది యాభై వేల టాస్క్ కదా పృథ్వీ నబీల్ అండ్ నిఖిల్ ఆడతారు బ్రహ్మాండగా ఆడారు పాపం చాలా కష్టపడ్డారు నబీల్ అయితే ఆడి ఆడి లాస్ట్ లాస్ట్కి తాడితో వదిలేస్తాడు అవుట్ అయిపోయాడు అలాగే నిఖిల్ కూడా రెండు వేశాడు ఇది ఎక్సలెంట్ ఎక్సలెంట్గా అయ్యింది సేపు కుస్తీలు పట్టారు లో కూడా పగ్గట్టు చేశారు అయితే పృథ్వీ స్ట్రాటజీ గుడ్ అక్కడ ఆ బాల్స్ అన్నీ ఒకసారి తనేటువంటిది హైలైట్ నిజంగా గుడ్ స్ట్రాటజీ ఇంకా అవన్నీ ఎవరుకోవడం అంటే తాడు పట్టుకుని ఒక్కొక్క బాల్ తెచ్చుకోవడం అంటే చుక్కలు కనబడదు ఇంకా నిఘుల్కి మంచి స్ట్రాటజీ అప్లై చేశాడు కానీ ఆ తర్వాత ఈ పెనుగులాటలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోయి తాడు వదిలిసి అతను అన్న దశలో ఆయన కూడా అవుట్ అయిపోయాడు నిజంగా పృథ్వీ బ్యాట్లకు కానీ ఆ స్ట్రాటజీ కానీ ఆ ఆడే చురుకుదనం కానీ ఆ ఫిజికల్గా పెట్టాలి ఎఫర్ట్స్ పెట్టాలి టాస్క్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనే ఇంటెన్షన్ కానీ అవన్నీ నాకు ఇది బ్రహ్మాండంగా నచ్చాయి అతనికి ఈ టాస్క్ కూడా వేరే లెవెల్ అయితే అనిపించింది తర్వాత ఏంటి స్పెల్లింగల్ టాస్క్ ఇక్కడ కూడా మళ్ళీ యష్మి నైనిక అలాగే మన ఎవరు మనకంటా ఆడుతారు ఇది డెబ్బై వేల టాస్క్ ఇక్కడ ఆయనేమో ఒక ఐదు స్పెల్లింగ్లు రైట్ రాస్తే ఆయనకి నాలుగు రాస్తే యష్మి మూడు రాస్తుంది ఇక్కడ కూడా ఈ యష్మి యష్మితాలకు అన్నీ సైడ్ స్పెల్లింగ్ మళ్ళీ చూపించడం మళ్ళీ చెరిపేసి మార్చేయడం ఇక్కడ కూడా కొన్ని కొన్ని ఇదైతే చేసింది అమ్మో ఎలాగైనా గెలిచేయాలి టాస్క్ గెలిచేయాలనే ఇంటెన్షన్తో ఫన్ అయితే జరిగింది ఫన్ వేయాలని మొత్తానికి ఇది కూడా చాలా ఇంట్రెస్ట్గా జరిగింది ఆవిడ టాస్క్లు ఇనిషియేట్ పార్టిసిపేషన్ చేసేటప్పుడు ఆవిడ చూపించే యాటిట్యూడ్ కానీ హైపురు టెంపరీ అన్నీ అయితే కొంత కంటెంట్ వేస్తున్నాయి బాగా అనిపించింది ఇంకా తర్వాత మరికంట దోశలు వేయడం తినడం అలాగే నిక్కిలు కూడా పెట్టడం ఆయన కూడా వచ్చి తినవి అని చూశాడు కదా మిడ్ నైట్ మసాలా నేను ఆయన మార్నింగే పెట్టే మీకు ఇన్స్టాలో కూడా పెట్టే మిడ్ నైట్ మసాలా దోశ అని చెప్పేసి ఇంకా మీకు జాబ్ ఇచ్చాం వెజిటబుల్స్ ఇచ్చాం మరి ఇవన్నీ తింటే అట్ట మీకు సంకల్పమే కాదు మెరుగుపరచడానికి కూడా బిగ్ బాస్ అయితే చెప్పాడు మొత్తానికి టెంప్ట్ అవ్వద్దంటే అయిపోయారని లెక్క నిరాశపరిచారని మొత్తం పనిష్మెంట్ ఇది లేకపోయినా మొత్తానికి వాళ్ళకి జస్ట్ వార్నింగ్ టైప్లో లైట్ ఇచ్చి వదిలేసినాడు వాళ్ళు కూడా అమ్మయ్య అనుకున్నారు మరి ఏం చేస్తారు అప్పటికి రెండు రోజుల నుంచి అయ్యా సోనియా అడిగినా మనకంట వద్దన్నాడు అలాగే యేష్మీ అడిగినా వద్దన్నాడు వాసన వాసనలు ముందు వచ్చి రాగి రాగిజావ కూరగాయలు తిండిసేపు అని ఉంటారు అప్పటికి ఉండలేక లాస్ట్కి ఒక దోస్తో అమ్మయ్య అనిపించుకున్నారు తినవైతే తిన్నారు తర్వాత నైన్ కంట దగ్గర నిఖిల్తో మీ ఫ్రెండ్ తప్పు చేస్తే చెప్పాలి అంటే ఎవరు పృథ్వీ గురించి వాళ్ళు టాస్క్ అనేసరికి పిచ్చడు అవుతున్నాడు నేను పడ్డా అలాగే ఎన్నిసార్లు నేను కంట్రోల్ చేస్తే ఆ శేఖర్ కూడా చెప్పారంటే మరీ అంత వైలెంట్ ఏం అయిపోవట్లేదు కానీ ఆ మాత్రమేనా ఆయన దాన్ని ఆ హైప్ ఉండబట్టే కిక్ వస్తుంది హౌస్ మేట్స్కి వస్తుంది వాళ్ళకి కూడా ఒక చరణం వస్తుంది అంతే నేను కూడా అన్నాడు కదా ఈ నిఖిల్ కూడా మజా వస్తుంది టాస్క్ ఎలాగైతే బాగుందని చెప్పేసి ఆ ఉండాలి లేకపోతే ఏముంటుంది మరి ఇంకా చెప్పకుంటుంది కదా నెక్స్ట్ ఉండి మణికంట అందుకంటున్నారు బాబు మనం ఈ సీజన్ అంతా నాకైతే నామినేట్ చేస్తే నేను ఫిక్స్ అయిపోయా ఈ దోశల గురించి అర్ధరాత్రి రెండు గంటలకు నిద్రలో అయిపోయినా బిగ్ బాస్కి ఖచ్చితంగా ఈ వారం నాకు నామినేషన్ అదే ఉంటుంది అంటే కోర్స్ ఉంటుంది ఉండొచ్చు అర్థం లేదు అందులో అలాగే నిఖిల్ కూడా అంటారు కదా యష్మి నా అభిపేర్ అలా చూసింది ఆ చూపుకి అర్థమైంది నామినేషన్ నేను ప్రిపేర్ అయిపోయాను ఆయన నువ్వు ఎందుకు ఆ ఫుడ్ తిన్నావు అంటే ఏం చేస్తావు వాసనంతా వస్తుంటే మరి తినకుండా ఎలా ఉంటావు ఆకలి దంచిస్తుంటే అయితే వీళ్ళిద్దరికి నామినేషన్లు పడితే వీళ్ళతో పాటు యష్మి కూడా ఎక్కువ పడతాయి మొత్తానికి వారం తర్వాత విష్ణు వీళ్ళ పాల ప్యాకెట్ గోడ చూస్తే నాకు విచిత్రం అనిపించింది నిజంగా ఎంత అన్యాయం అంటే పాల ప్యాకెట్ అభయ్ అడిగితే అవి ఏమైనా చేసుకుని నాకు సంబంధం లేదంటే ఆయన చేతిలో తీసేది తర్వాత ఇక ప్రేరణ అయ్యే మా మష్రూమ్ లేదు ఆ ప్యాకెట్ మనది నెయ్యి పాలు తీసుకొని గుర్తులు పెట్టుకున్నారంట పాల ప్యాకెట్ల మీద సరే ఈ నయన్కి కూడా అంటది దోసిపిండి పన్నీర్ అన్ని చాలా తీసుకున్నా అసలు మొదలు పెట్టిందే నిజంగా ఈ ప్రేరణ యష్మి సరదాగా చేద్దాం చిలుపు దొంగతనాలు చేద్దాం మొత్తం తేవద్దు నెయ్యి బాటిల్ అంతా లేపిస్తే మా బాటిల్ లేపిస్తా ఈ బాటిల్లో నుంచి కొంచెం తీద్దాం చింతపండు నుంచి నాలుగు తీద్దాం అందులో నుంచి ఇన్ని తీద్దాం ఇన్ని తీద్దాం పంచదార సగం తీద్దాం ఇట్లా ప్లాన్ వేసుకుని వేసుకున్నది మధ్య అది సరదా ఉండాల్సిందే అది అంతా చేద్దం చేసి మొదలు పెట్టారు ఇప్పుడు తీరా వచ్చి మా పాల ప్యాకెట్ తీసేస్తావా అన్యాయం అనికైనా అర్థం పర్థం ఉండదా బిగ్ బాస్ అనిపించింది నిజంగా ఈ యశ్మె దౌర్జన్యం చూస్తే అడ్డుకునే నాదుడు లేడా బిగ్ బాస్ అనిపించింది ఎందుకంటే మొదలు పెట్టింది వీళ్ళు ఎత్తుకొచ్చారు చక్కగా నైనిక వాళ్ళంతా బ్రేక్ఫాస్ట్ పెడితే బౌల్లో తేనా అని తెచ్చి పరిగతికి పరిగతికి వచ్చి ఆ ఇచ్చింది దొరికినవన్నీ ఎత్తికొచ్చి పెట్టేసుకొని దాచిపెట్టుకొని మళ్ళీ అక్కడికి వచ్చి మా పాల ప్యాకెట్ తీస్తారా సిగ్గు లేదా అని ఆ అమ్మాయి విష్ణు అమ్మ చికెన్ తీశారు కదంటే ఎవరు తీశారు ప్రూఫ్ ఉందా ఆధారాలు ఉన్నాయా ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయా ఇవన్నీ అడిగి తిరిగి అంటే నోరున్నట్టు ఊరైనట్టుగా దబాయించి విష్ణుప్రీ ఐటర్మని అడుగుతా సార్లే సరేలే ఇచ్చేస్తా మీది మీద కాపాడుకోవాలి కదా మంచిదని ఇచ్చేస్తాను తిరిగి అప్రిషియేట్ చేయకుండా మళ్ళీ నా మీదే అటాక్ అంటే ఆ అమ్మాయి అటాక్ చేసింది మొత్తాన్ని మొదలు పెట్టి పురుహులు కావాలంటే ఇప్పుడు మీరు తీయడం ఆపేసి ఉంటే ఆపేసి ఉండేది పైగా అంటది ఏంటి అందుకలా కరుస్తాను విష్ణుప్రియ అంటే నేను ఎలాగే మాట్లాడతా అంటది నాకేమనిపిష్మీ అవి మాట్లాడరు రమ్మా అరుపులు అంటారు అట్లనే అంత లెక్క అరుస్తే ఇలాగే మాట్లాడుతుందంట మళ్ళీ తర్వాత యష్మి ఏమంటదే కావాలంటే ఎత్తుకెళ్ళిపోవాలి ఆ రూమ్లోకి వెళ్ళి కూర్చొని వాళ్ళు కావాలంటే ఎత్తుకెళ్ళిపోలేదు కానీ చిన్నపిల్లలాగా వచ్చి ఇది కావాలా ఇది ఇవ్వాలా ఇది ఇవ్వాలా అన్నట్టు ఎటకారం ఎక్కిరిస్తూ మాట్లాడడం చూస్తే అంటే అడగడం ఏంటి వచ్చి దా దాడి చేసి ఎత్తుకెళ్ళిపోవాలి ఎత్తుకెళ్ళిపోతే మేము కూడా అటాక్ చేసి తెచ్చుకుంటాం కానీ అంటే ఒక ఫైటింగ్ కావాలి అనే యాది చూడేది కనిపించదు నాకు ఈరోజు యేష్మిలో నెక్స్ట్ వన్ విష్ణుప్రియ మీరే అలా గేమ్ ఆడారు మా అవన్నీ మిస్సింగ్ మామేమైపోయినా పంచదారంటే అది వాస్తవమే వాళ్ళే మొదలు పెట్టారు వాళ్ళే ఎత్తుకెళ్ళిపోయారు మళ్ళీ ఇక్కడ దీనికి కవరింగ్ ఎట్టా నైట్ మరి ఎందుకు బిగ్ బాస్ లేపాడు తీసుకెళ్ళి వీళ్ళందరినీ పూల్లో పడే ఇలాంటి నైట్ ఎందుకు లేపాడు వాళ్ళిద్దరికీ ఆ ఫుడ్ రేషన్ లేదు కనుక ఎవరు చెప్పారు నిఖిల్ అండ్ మణికంటకి లేదు కనుక వాళ్ళిద్దరి కోసం లేపి అందరికీ చెప్పాడు మీరు కూడా మీరు కాపాడుకోవడం వాళ్ళు అయ్యారు బట్ వీళ్ళ ఫుడ్ వీళ్ళ రేషన్ అయితే వీళ్ళు కాపాడుకోవాలి దాచి పెట్టుకోవాలి కానీ దీనికి దానికి లింక్ పెట్టేసి చూసావా బిగ్ బాస్ నైటే లేపాడు నీ వల్ల ఆయన చెప్పింది మరి వీళ్ళే కదా ఫస్ట్ మొదలు పెట్టారు ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ లైవ్ లో ఆ విష్ణు ప్రియ వచ్చేలా నవ్వుతూ ఉంటే నాలో ఉన్న సైకో రోజు ఎలా ఫీల్ అవుతున్నాడు అంటే నీలో ఉన్న సైకో నాకు తెలుసు నా నీలో ఉన్న సైకోనా నా సైకోయిజం కూడా చూపిస్తా ఎవరి సైకోయిజం ఎలా ఉంటుందో చూడాలి అండ్ లైవ్లో కూడా చాలాసేపు మాట్లాడారు విష్ణుప్రియమంటుంది అంటే బై భర్త నాలో సైక్జం ఉందంటే అవునా నీకంటే పెద్ద సైక్ నేను చూపిస్తానంటే నాకు అనిపించిన విధంగా బిగ్ బాస్ ప్రేక్షకులు ఫ్యాన్స్ కోరుకునేది కూడా ఇదే బిగ్ బాస్ కూడా కోరుకునేది ఇదే ఎవరిది ఎంత సైకోయిజమో శాడిజమో మా బయట బయటపెడిపోతే భర్స్ట్ అయిపోతే ఆడియన్స్ కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ కంటెంట్ పుస్తకాలంగా వచ్చేస్తుంది సో చూద్దాం మరి ఎవరు డామినేటింగ్ చేస్తారో ఫన్నీ ఫన్నీగా మాట్లాడుకున్నా చాలా ఇంట్రెస్ట్గా కనిపించింది ఇంకా వాళ్ళు ఓపెన్ గా మాట్లాడడం అదంతా చూస్తే తర్వాత ఈ నాలుగో టాస్క్ ఏంటంటే లక్ష యాభై వేల టాస్క్ మినిట్ మేడ్ అది ఉంది కదా పల్పి కింద జారకుండా చూసుకోవాలంటే ఆదిత్య అభయ్ నిఖులు వస్తారు కదా మరి కాస్త కూల్గా ఆడాల్సిందేమో మెయిన్ అండ్ సంచాలకు ఉన్నాడు కదా ఇక్కడ ఎవరు ఆదిత్య వాళ్ళు బాటిల్ కప్పులే వేసి అందులోంచి ఒక చొక్కేలా జాగ్రత్తగా వేలుతో చిరిగిలించడం అయినటువంటి వల్ల ఫెయిల్ అయింది మొత్తానికి ఇది కూడా కాన్సన్ట్రేషన్ తా జాగ్రత్తగా బాగుంటుంది ఇది కూడా అంటు ఉంటుంది మొక్కలకు అంటుకట్టినట్టు గులాబీ మొక్క అలా జాగ్రత్తగా మతం కాయ అయితే ఫెయిల్ అయిపోయింది సరే తర్వాత మనకంట అక్కడికి వెళ్ళే మనసున్న ఆరోగ్యమే పెట్టరా ఆకలేస్తుంది కోపం వస్తుంది మంచి స్మెల్ వస్తుంది అంటే వాళ్ళ బెబ్బా ఇక్కడ గౌరికి మనసులు లేవు ఇక్కడ ఎవరికి పెట్టరు ఎల్లెళ్ళు పక్కనకి వెళ్ళాను చూస్తే అన్నీ కనిపించింది నిజంగా చూస్తే మనకంట ఫస్ట్ వీక్ చూసిన మనకంటే ఇతనైనా ఈ వారం చూసిన మనకంటే అతడు ఇతడు ఒకడైనా అన్నట్టు ఉంది అలా స్ట్రాంగ్ అవుతా స్ట్రాంగ్ అవుతా ఈ వారంకైతే చాలా చేంజ్ వచ్చింది ఎంత తక్కువ టైంలో ఎంత ఎక్కువ చేయడం గ్రేట్ అని చెప్పొచ్చు ఇక ఐదో టాస్క్ ఈ వ్యాక్సింగ్ టాస్క్ యాబివల్ టాస్క్ కదా పృథ్వీ నబీల్ లైవ్ లైవ్లో అయితే మామూలుగా కాదు పాపం ఆ నబీల్కి అయితే ఛాతన్ తెర్రగా అయిపోయాయి ఆ ఇంకెవరైనా పృథ్వీ ఇలా పెట్టి టప టప లాగేస్తుంటే ఆ అరుపులు కేకలు గొడవలు గగ్గోలు అన్నడికి పెడ బొబ్బలు పెట్టారు ఇంకా గావు కేకలు పెట్టేశారు ఇంకా పంటి బిగున భరించుకుంటూ చాలాసేపు భరించారు అయ్య బాబాయ్ అయినట్టుగా ఇంకా చాలా పెయిన్ ఉంటుంది కదా అది సరే మొత్తం ముగ్గురు మంచిగానే ఎఫర్ట్స్ అయితే పెట్టారు ఇంక లాస్ట్గా అప్పుడు చొక్కా కూడా ఎప్పలేకపోయడం అమ్మో ఈ కాలు వరకే కనబడ్డది నరకం అంటే ఏంటో కనబడింది అని లెక్క నబిలు కూడా ఉన్న ముగ్గురులో కలిపిస్తే అప్పటికే నిక్కిలు ముందే ప్రిపేర్ అండి ప్రిపేర్ అని కదా టాస్క్ కోసం తెలియదు కొద్దిగా వెంట్రులు ఆయనకి తక్కువ ఉండడం వల్ల అతడు కొంత హ్యాపీ ఆయనతో పోల్చుకుంటే బాగా వాచిపోయింది వీళ్ళిద్దరికి చుక్కలు కనబడ్డాయి ఇంకా ఫైనల్గా చూసుకుంటే మరి ఆయన ఛాతి మీద తీశారు కాళ్ళ మీద తీశారు కానీ ఇల్లు ఇప్పుడు వేటు ఛాతి మీద లేదు ఆ షట్టే ఓపెన్ చేయలేక తట్టుకోలేక భరించలేక అప్పటికి పారిపోయి బాత్రూమ్లో దాక్కుని అక్కడ దాక్కుని ఎక్కడ దాక్కుని లాక్కు పెట్టారు ఇంకా కాస్త గువ్వెప్ప ఇవ్వకండి భరించేవాడికి తెలుస్తుంది మోసేవాడికి తెలుసు కావిడ బరువు అన్నట్టుగా ఆయనకి ఇవ్వాలని ఉంది కానీ టప్ 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 లాగిస్తుంటే ఏడబరుస్తారు అయితే ఇక్కడ సోనియా సంచాలక్ కదా విష్ణుప్రియ వచ్చి థ్యాంక్ యూ అని కాళ్ళకి దండం పెట్టడం చూస్తే నాకు చాలా నవ్వు వచ్చింది ఇక్కడ విష్ణుప్రియ చైల్డ్ మెంటాలిటీ అనడానికి ఇదే ఉదాహరణ ఏం మనసులో పెట్టుకోకుండా సోనియా దగ్గర ఎలాంటి ఇగో కానీ ఏమి ఫీల్ లేకుండా చక్కగా వచ్చి ఆ చైల్డ్స్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని పెడితే చాలా చాలా ఫన్నీగా అనిపించింది అలాగే తర్వాత నిఖిల్ లోపల కూర్చొనిక లేపనాలు క్రీములు అన్నీ పోస్తున్నారు కాలుకి మంటలు ఎక్కిపోయిందని ఆ అమ్మాయి ఎవరు సోనియా పూస్తుంటే ఎవరు ఈ అమ్మాయి ఈ ప్రేరణ గురించి మాట్లాడతారు కదా సప్ 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 అని లాగుతారో నాకు తెలీదు ప్రేరణ కూడా చెప్పలేదు చాలా కష్టమైందని లెక్క నిఖిల్ చెప్తూ ఉంటే అవునా అని సోనియా అంటే యష్మి వచ్చి ఇప్పుడు నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అబ్బా అని లెక్క చూస్తే అంటే నీకు దోళ తీరిపోయింది ఒక్కొక్కరికి అన్నట్టే ఏందో మరి ఆ అమ్మాయి వచ్చి ఇప్పుడు నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ వచ్చిందంటే టాస్క్ వల్ల నేనైతే ఎంజాయ్ చేశాను అన్నట్టుగా ఆ స్పైడర్ సినిమాలో ఎస్జే సూర్య లాగా ఆ టాస్క్ అయినా సేపు మనసులో అలా ఫీల్ అయ్యిందేమో ఒక్కొక్కరు ఎవరికి టాస్క్ ఆడదన్నా అమ్మో దెబ్బ దెబ్బ తగులుతుంది అమ్మో నొప్పి పడుతుంది ఎంత జాగ్రత్త లాగా ఉంటే ఎలా మంచి టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్ అందరికీ ఒకసారి బ్లడ్ బాయిల్ అయినట్టు ఇచ్చే టాస్క్ మంచి పని చేశారు అని ఏమో ఆవిడ ఆనందమేమో కానీ మొత్తానికి ఆవిడికైతే సాటిస్ఫాక్షన్ అంట ఇక తర్వాత ఆరో టాస్క్ లక్ష రూపాయల టాస్క్ కదా డ్యాన్స్ వేస్తా మ్యూజిక్ స్టార్ట్ చేసినప్పుడు డ్యాన్సులు చేయాలి సాక్స్లు పక్కలు రిమూవ్ చేయాలి ఇది టాస్క్ ఇది మంచి టాస్క్ పృథ్వీ అభయ్ నిఖులు మొత్తం వాళ్ళ టైం నుంచి ఇద్దరు వీళ్ళ టైం నుంచి ఇద్దరు ఆరుగురే దిగారు కదా ఇక్కడ ఈ టాస్క్లు ఫస్ట్ చెప్పాల్సింది నిజంగా యష్మీ గౌడ్లో సకల కళలు బయటపడ్డాయి చాలా చాలా బాగా చేసింది లైవ్లో అయితే ఆవిడ మేనరిజమ్స్ అన్ని బయటపడ్డాయి ఎంత చేస్తుంది ఈ అమ్మాయి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఆ ఆదిత్య పక్కన కూర్చొని ఆవిడ రియాక్షన్స్ ఇలాగే కాలు మీద కొట్టుకోవడం ఇలాగే ఇలా రియాక్ట్ అయిపోవడం వాళ్ళ కంటెస్టెంట్కి ఏమైనా అవుట్ అంటే మాత్రం ఏయ్ ఎవర్రా అది నల్ల బోహాలు ఎక్కడ నాగు బావం లెక్కన బుసలు కొట్టింది అదే పక్క వాళ్ళ కోసం అయితే అవుట్ అవుట్ తీసే గింటే తోసే బయటికి లాగి ఇంకా ఆలోచిస్తే అంటే మ్యానిపులేట్ చేసి ఇన్ఫ్లుయన్స్ చేసి ఆవిడ పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి అలాగే పాటలకు తగ్గట్టు డ్యాన్సులు వేసి చాలా ఎంజాయ్ చేసింది చూసే వాళ్ళకి కూడా బాగా అనిపించింది నాకేమనిపించింది అంటే ఆవిడ ఒక దగ్గర కూర్చొని ఎలా ట కొట్టుకుంటుంటే బా ఆదిత్య ఇలా చూస్తాడు ఏంటిదని ఆ శేఖరావు పేరు అయిన పేరు రాకేష్ మాస్టర్ తాలకి యువర్రే ఇది అంటాడు కదా మేము ఇవిడ ఎక్స్ప్రెషన్స్ అక్కడ ఆదిత్య రియాక్షన్కి ఆ బిట్టి వేసి ఉంటే చాలా బాగుండేది అనిపించింది వీకెండ్ కానీ ఒకవేళ హోస్టైల్ ఈ ఈ అమ్మాయి తలకి ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఆ మేనరిజంస్ అన్నీ కూడా వీకెండ్ టెలికాస్ట్ చేస్తే అందరూ నవ్వుకుంటారు అంతలాగా సోనియాని పట్టుకొని డాన్స్ వెళ్ళి చేయడం అన్నీ చూస్తే వాళ్ళ టీం జోలికి వచ్చారా బుసర కొట్టేస్తుంది ఎవరా ఇది నల్ల బాలు అది దాంట్లో కదా నాగు నాగుబాం లెక్క అలాగే బుసర కొట్టింది పక్కల దైతే మాది అవుటే నో డౌట్ తీసేలాగే ఇంకా ఉంచుతావు అనేది రియాక్షన్ అయ్యింది అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఎవరి గురించి అంటే ప్రేరణ కోరి కోరి సంచాలక నేను చేస్తానని అడిగింది ఎవరు సంచాలకంటే నేను నేను టాస్క్ ఆడలేదు కదా నేను సంచాలక చేస్తాను అందరూ అన్నారు ఒక పది పదిహేను టాస్కులకి సంచాలక చేస్తే అంత సరదా తీరిపోద్ది అంత తీరిపోయి అరిచి 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 గగ్గోలు పెట్టి గుహాల పెట్టి వీళ్ళందరూ నబీలు వీళ్ళందరూ ఆ ఛాతి మీద వెంట్రుకలు తీసి మా ఛాతని తెరిపేకపోతే ఇవి అరిచి 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 ముఖమంతి ఎర్రగా అయిపోయి కళ్ళు పెద్దవి అయిపోయి గొంతు ఎండిపోయి చుక్కలు కనబడ్డాం మొత్తానికి ఎందుకంటే ఎటాక్ 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 నువ్వు చూడలేదు నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి మాకడుతో మాకడితో ఎలాగడుతో వాస్తవానికి అమ్మాయి ఆ టాస్క్ అలాంటిది చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది ఎంత కేర్ఫుల్ గా చూసినా ఆరుగురు వచ్చి ఇవన్నీ చేసేటప్పుడు అప్పటికి రూల్స్ పెట్టుకున్నారు నెట్టుకోకూడదు ఫిజికల్ గా తోసుకోకూడదు వైలెన్స్ అయితే వద్దు అని లెక్క చేతులతో లాక్కకూడదు లైన్ దాటకూడదు సో అలాగే ఫస్ట్ ఏంటి విష్ణుప్రియ చక్కగా వెళ్ళి కూర్చో మధ్యలో కూర్చుండిపోయి కూర్చొని పోతే బిగ్ బాస్ అన్నాడు అమ్మ ప్రేరణకి కూర్చొని కూడా ఆడొచ్చా అంటే తర్వాత లేచింది చేసింది డాన్స్ చే ఫన్ ఉంది ఎంటర్టైన్మెంట్ ఉంది మంచిగా టాస్క్ అయితే బాగుంది మనకంటే ఫస్ట్ అయితే లైన్ దాటేశాడు అవుట్ నో డౌట్ తర్వాత పృథ్వీ లైన్ క్రాస్ చేశాడు బట్ అంతకంటే ముందు ఫస్ట్ విష్ణునే నెట్టాడు అప్పుడే అవుట్ అవుతుంది యాక్చువల్గా బట్ సరిలో దబాయించాడు సరిలో ఆయన కూడా ఇంకా సరిగానే ఆయన ఉంది తర్వాత మాత్రం లైన్ క్రాస్ చేసేసాడు ఇక్కడ సోనియాష్మి గట్టిగా వాయిస్ రేజ్ చేశారు ఏ నువ్వు చూడాలి కదా నువ్వు చూడాలి కదా ప్రేరణ అదే తప్పు అన్నాడు బట్ లైన్ దాటేశాడు ఆయన అక్కడ మాత్రం ప్రేరణ చాలా స్ట్రాంగ్గా ఉంది గట్టిగా కసిరింది నువ్వు అవుట్ గెటౌట్ అని ఇంకా తప్పేటట్లేదు అని చెప్పి బయటకు వచ్చి లేకపోతే మాత్రం దబాయించాడు కాసేపు ఉండే ప్రయత్నం చేశాడు అక్కడ మన ప్రేరణ అంత గట్టిగా చెప్పకపోతే వినే పరిస్థితి లేదు పృథ్వీ అవుట్ బయటికి రాడు ఇంకా అందులో కూర్చుంటాడు అక్కడ అంత వాయిస్ చెప్పాల్సిందే లైన్ అయితే దాటిసాడు తర్వాత అభయ్ విష్ణు విష్ణు ఏమంటుంది తోసేసాడు అంటది బట్ ఆయన తోయిలే ఆయన ఎందుకంటాడు నేను తోసేసినట్టు నేనే బయటికి పోతాం బట్ బ్యాలెన్స్ అయితే తప్పింది లేచే క్రమంలో ఆమె పడిపోయింది లైన్ దాటి పడిపోయి అక్కడ ఆమె అయితే అవుట్ సరే మొత్తానికి నెట్టేశాడు తోసేసాడు అంటది కానీ విష్ణుప్రీ లేదు ఆమె ఇలా పొరపాటున బ్యాలెన్స్ తప్పేది పడిపోయింది అయింది దాటింది అక్కడ అవుట్ కానీ మళ్ళీ కంటిన్యూ అయ్యింది లేదు లేదు తోసింది బట్ తోయిల్ అయినా తర్వాత మళ్ళీ ఏంటి పడిపోయింది ఆయన కాలు మీద పడింది ఆవిడ ఉద్దేశం ఏంటి ప్రేరణ లెగు పుష్ 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 అని చెప్పి ఆయన నువ్వే పుష్షాను నువ్వే పుష్షాను అంటే పైకి లెగు లెగు చేతులు దాని లెక్క మళ్ళీ నెట్టిందా ఎవరి నా అభైనా సో నెట్టుకోవడానికి తోసుకోవడం లేవు కదా అని లెక్క ఆవిడ అంటే ఆవిడ ఒప్పుకోదు నేను కథల్లో నేను ఎక్కడే ఉంటాను నేను ఎక్కడ కూర్చుంటాను నేను ఎక్కడ ఉంటాను లెక్క గోల గోల లాస్ట్ బెనిఫిట్ ఆఫ్ అవుట్ అవుట్ కింద తీసుకున్న డెషన్ అంటే పృథ్వే అయితే మరి నాకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నన్ను తీసుకొని నేను ఆడొచ్చు నేను కంటిన్యూ చేయొచ్చాను నెక్స్ట్ వన్ ఏంటి యా విష్ణు అభయ్ విష్ణు ప్రియ అది అభయ్ కాలు మీద పడిపోద్ది కదా లేవడానికి ట్రై చేస్తావు పుష్ అవుట్ చేస్తావు పుష్ 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 అనో అందువల్ల నేను తోశాను అంటే తప్ప పైకి లేవడానికి చేసే ప్రయత్నంలో మరి తోసింది తోసినప్పుడు అవుటే కదా అప్పటికే ఆల్రెడీ లైన్ దాటిసినప్పుడు అవుట్ ఈ తర్వాత మరి చాలాసేపు కొనసాగింది ఇంక ఈ పాటలు ఎందుకు లాపిద్దాం అని చేసి బిగ్ బాస్ ఇంకా ఒక కాలు సాక్స్ తీసేసి ఆడలేనప్పుడు నబీలు ఏంటి అక్కడ ఆ సాక్షులు ఆ టాస్క్ అలాంటిది ఆ కాలు కింద పడతాయి మరి ఎట్ట నువ్వు దాచేసావు సాక్స్ కిందకి వెళ్ళిపోయింది కా పాదం కిందకి వెళ్ళిపోయింది కాలు కిందకి అయిపోయింది దాచేసుకుంటే ఆయన ఇంటెన్షన్ అదేం కాదు ఆడే క్రమంలో అటు ఇటు జంపింగ్ చేసేటప్పుడు మిగతా అపోయినట్కి దొరకకుండా ఉండే క్రమంలో కాలు కిందకి వెళ్ళింది బట్ దాన్ని పాయింట్ అవుట్ చేసి అవుట్ అయితే నిజంగానే అబిలిక్ అయితే ఇక్కడ రాంగ్ డెసిషన్ అనిపించింది ఆ పిల్లది ప్రేరణ రాంగ్ డెసిషన్ ఆయన అందుకే ఫీల్ ఇదేంటి మరి నేను దాచుకునే క్రమంలో గెంతే ఇటు నుంచి జంప్ చేస్తూ దాచిస్తాను దాస్ దాచేస్తాను అంటే ఎట్లా అని చెప్పి చాలా ఫీల్ అడుతుండట ఆడతా నేను సంచారక అవుతా చూస్తా బేక ఆట ఎడితే దోస్తా అని అవసరం లేదు ఆమె నువ్వు పెద్ద పొడుంగు సంచాలక నేను సంచాలక అప్పుడు నీ సంగతి చెప్తా అంటాడు మళ్ళీ అంత కోపంలో కూడా సంచాలకంటే జెన్యున్ ఉండాలంట అంటే ఆయన ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకోవచ్చు కానీ ఇతర సంచాలకైతే ఆమెకు రివెంజ్ తీసుకుంటాను అన్నట్టు చెప్పాడు చెబుతున్న మళ్ళీ సంచాలకే జెన్యున్ ఉండాలంటాడు సరే సంచాలిక ఎప్పుడు ఎవరు చేసినా జన్యూన్గా ఉండాలి ఎక్కడైతే కరెక్ట్ కాదు ఆయన కావాలని చేయలేదు అది ఇంకా ఫౌల్ గేమ్ కాదు అది అర్థం చేసుకోలేనట్టుగా అర్థం చేసుకోలేదు ప్రేరణ గెంతులాడు తప్పించుకునే క్రమంలో తప్ప సాక్ష ఏమో ఆయన పాదం కింద పెట్టేసి దాచేద్దాం అని ఇంటెషన్ అయితే లేదు ఇదైతే రాంగ్ డేషన్ అయితే ఇక్కడ ఆదిత్య వచ్చి ఇక్కడ మాట్లాడొచ్చు మాట్లాడచ్చు కదా అక్కడికి వెళ్ళి ఆదిత్య ఇదే సమయం సందర్భం స్టాండ్ కనీసం ఒక మినిమం వాయిస్ లేకుండా అక్కడికి వచ్చి ఏ మన చీఫ్ అస్సలు సపోర్ట్ చేయాలి కనీసం మాట్లాడాలంటే అప్పటికే పుండు మీద కారం చేయలేనట్టు ఉంది ఆయనకి నబీలకి నిజమే ఎవరూ రాల ఆ విష్ణు నైనిక కూడా రాలేదు మన టీం వాళ్ళు అయినా రాలే అటు మాత్రం చూడు పృథ్వీకి ఎంతమంది సపోర్ట్ చేస్తాను ఆరుగురు సపోర్ట్ నిఖుల కోసం సపోర్ట్ అంటే శేఖర్ భాష కూడా వచ్చి అభయ్ అవుట్ డిస్క్వాలిఫై చేయాలి బట్ ఆయన కూడా కంటిన్యూ చేసేసింది బట్ మనకే సపోర్ట్ కూడా లేదు మీకు సపోర్ట్ కూడా లేదని లెక్క ఆ అడిగేది అది అక్కడ అడగవచ్చు కదా నిజంగా అక్కడే మాట్లాడచ్చు కదా వాయిస్ తీసుకోవచ్చు కదా ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుంది దేశమే వాళ్ళ టీం మీద అవుట్ అంటే లేదు కాదు రచ్చ రచ్చరత్ చేస్తుంది ఆవిడ అలాగే సోనియా కూడా బట్ ఈ వీళ్ళ తరపున మినిమం వాయిస్ లేదే ఆయనకు అందుకే పాపం అంత మంది నబిలికి ఆ వెంట్రుకలు తీసుకుని ఈ క్లాన్ కోసమే కదా నేను ఎంత టాస్క్లకి యాపెట్స్ పెట్టి శేఖ్యూస్ ఎంత పెయిన్ భరిస్తే కనీసం ఈ టాస్క్లు మినిమం సపోర్ట్ కూడా లేదుచ్చా ఇలాంటి క్లాన్ కోసమే నేను నాకు సపోర్ట్ లేదు మారల్ సపోర్ట్ లేదు అని చెప్పేసి అంత పైర్ అందుకే ఏ దోస్తా లేదు క్లాన్ లేదు నా యాత్ర నేను ఆడుకుంటాను లేక అంత ఫీల్ అయ్యింది సరే ఇదంతా ఒక అయితే నాకు బాగా ఫండింగ్ అనిపించిందేమంటే ఆయన అంత బాధపడుతుంటే ఇక్కడ ఆ నయనిక వాళ్ళు చీఫ్ కదా మరి మరేం చేస్తావు నీ ఎఫర్ట్స్ నువ్వు పెట్టో బట్ ఆవిడ ఇలా చేసింది ఏమీ లేకుండా ఈ విష్ణు యష్మి ఈ సీత వీళ్ళందరూ నయనిక వచ్చి ప్రేరణకు వాదారి యాత్ర ప్రేరణ ముందేమో నువ్వే నామినేషన్ తీసుకోవడం ఎన్నిసార్లు మమ్మల్ని అడుగుతావు పది సార్లు కన్ఫ్యూజ్ అయ్యా మాత్రం దాన్ని సంచాలకు ఎందుకు చేస్తాను నేను ఎవడు చేయమండో అది అగ్గి మీద గుగ్గులమే అయిపోయారు ఇంకా ఆవిడ పీక్స్కి వెళ్ళిపోయింది ఫ్రస్ట్రేషన్ ఇంకా నా వల్లగా అతడు దేవుడు నామినేట్ చేసుకుంటే చేసుకుని ఆవిడ ఎమోషన్ అయిపోతే అయ్యి అలాగే ఇవన్నీ కామనం సహజం తీసుకొని చెప్పి వాదారి పేద ఎక్కడ చేస్తుంటే నదీలు బాగా చూడాలి అక్కడ మా చీఫ్ పేద అక్కడ కూర్చుంటుంది మా విష్ణుప్రియ కూడా మాకు వచ్చి ఆ వాదార పేద నాకు చేయకుండా ఆమెకు చేస్తారంటారు భయన్ లెక్క ఆయనకైతే చాలా మండింది మొత్తానికి సరే ఫైనల్గా అబే ఇప్పుడు దీన్ని కూడా చేసింది రైటు కంట్రోల్ ఉండట్లేదు వాడికి అని చెప్తా చెప్తూ చెప్పుకొని చెప్తూ ఉంటారు అనమాట పృథ్వీ టాస్కులకు వచ్చేసరికి బాగా ఇన్వాల్వ్ అయిపోతున్నాడు లెక్క ఆయనే మరి వైలెంట్కి వెళ్ళిపోవట్లే టాస్కులు బాగా ఆడాలి బెస్ట్ ఇవ్వాలి అని ప్రయత్నం చేస్తున్నాడు సో మొత్తానికి ఇవి ఎపిసోడ్ హైలైట్స్ నాకైతే బాగా యక్ష్మికి మేనరిజమ్స్ డ్యాన్సులు ఆవిడ యాక్టివిటీస్ అన్నీ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా నచ్చే వీళ్ళు ఎఫర్ట్స్ టాస్కులో ఏ టాస్క్ వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఎఫర్ట్స్ కూడా ఎక్సలెంట్గా బెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ పెట్టారు ఇప్పుడు ఇప్పుడు ఆటలో లీనం అవుతున్నారు గాడిలో పడుతుంది అనిపిస్తుంది మరి మీకేమనిపించింది లైక్ కామెంటు అలాగే మీ ఒపీనియన్ ఏంటంటే కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి